కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ పాటల పుస్తకాలు మీ మధ్య నుండి వాలంటీర్స్ తీసుకొస్తారు. సాంగ్స్ సీడీస్ సొంతం చేసుకోండి. యేసు రక్తం గురించి, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రభురా నామము, యేసు నామము, ప్రభు యేసు నామము, అన్ని
దైవజనులు అభిషక్తులు డాక్టర్ స్టీఫెన్ పాల్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యం అందించారు. మరి ఇప్పుడు మన మధ్యలోనికి త్వరలో రాబోతున్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఒంగోలు పట్టణంలోను అలాగే పరిసర ప్రాంతంలో దేవుని నామ మహిమ ఘనత కొరకు వాడబడుతున్న మరి గొప్ప దైవజనులు అనేక మంది ఉన్నారు. అందరు ఇక్కడ చాలామంది దేవుని సేవకులు ఉన్నారు. మీ అందరిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మరి సమయంలో మన మధ్యలో ప్రత్యేకంగా మరి పట్టణంలో ఒంగోలు టౌన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారు ఐజిత్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడే మళ్ళీ వస్తామని మళ్ళీ వెళ్ళారు. మరి వారు త్వరలో మన మధ్యలోకి వస్తారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకసారి ముందుగానే చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానాన్ని తెలియచేద్దాం. అలాగే మన మధ్యలో టౌన్ పాస్టర్స్ యూనియన్ సెక్రటరీ గారు రేవరెండ్ జి భగవాన్ దాస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభునేసు క్రీస్తునామం పేరిట వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని తెలియచేద్దాం. అలాగే ఒంగోలు టౌన్ పాస్టర్ చర్చెస్ యూనియన్ ట్రెజరర్ గారు ఆల్బర్ట్ మ్యాచ్యూ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభు నామంలో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాడబడుతున్న దైవ సేవకులు మరి మన మధ్యలో దేవప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ దేవప్రసాద్ గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాం. వారికి వేదిక మీదకి రావడం ఇక్కడ కూర్చోవడం పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని తీసుకొని తప్పకుండా వేదిక మీద రావాల్సిందిగా ప్రభు నామములో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో దైవ సేవకులు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క నామం పేరట ప్రార్థన చేసుకుందాం. దర్శి అందరూ తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే భగవాన్ దర్శి అయ్యగారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్లగు తండ్రి పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చిన ఈ శుభ సమయాల్లో మా ప్రభు ఈ పీస్ క్రిస్మస్ ప్రభు ఏర్పాటు చేసినటువంటి మీ దాసులు శాంసన్ పాస్టర్ గారు బట్టి, నాయన ప్రభు కుమారి గారు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన నీ దాసులు చేస్తున్న సేవా పరిచయం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక అనాథులను మా ప్రభు ఆదరిస్తూ ఆయా పల్లెల్లో పట్టణాల్లో గ్రామాల్లో తండ్రి ఈ సువార్తను ప్రకటించుచుండగా తండ్రి, అనేకమైన ఆలయములు కట్టుచుండగా నాయన నీ కృప మెండుగా దయచేసి దీవించి ఇంకను బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. ప్రత్యేకంగా మా ప్రభు మా పాపముల కొరకు నాయన, శాపముల కొరకు నాయన, మా తండ్రి పరిహరించిన కొరకై పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవా, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. నేను ఆరాధించినకును, నేను పూజించినకును, నీ నామమును మహిమపరచినకు నాయన, ఎంతో దూరస్తులమైనటువంటి మమ్మలను సమీపస్తులుగా మమ్మల్ని చేసి ఈ రక్తమిచ్చి మమ్మల్ని కొని ఈ రక్తము ద్వారా మా పాపము క్షమించి మమ్మల్ని పవిత్రపరిచిన మా దేవానికి స్తోత్రం. నీ ఉండు స్థలములో మీ ఉండులాగున తండ్రి, మీరు మా ప్రభా మా కొరకు తల్లి చేసిన మీ త్యాగమును బట్టి మీకు స్తోత్రము చెల్లించుచున్నాం తండ్రి. ఈ రాత్రి కాలం ముందు జరుగుతున్న ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నాయన ఈ యొక్క శ్రీ క్రిస్మస్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభా కార్యక్రమంతో మీరు తోడుగుండి దైవజన మీరు బహుబలముగా వాడుకుని మీరే తండ్రి మా అందరితో మాట్లాడి మా ఒంగోలు పట్టణాన్ని దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ రెగ్గర్. దయచేసి గమనించండి, చాలామంది ఇటువైపు కూర్చున్నారు, దయచేసి ఇంకా లాస్ట్ కూడా అక్కడక్కడ కూర్చున్నటువంటి వారు ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ముందుకు ఖాళీగా ఉన్నటువంటి చైర్స్కి వచ్చి కూర్చుంటే కనుక దైవ వాక్యాన్ని మీరు వినడానికి బాగుంటుంది. వాక్యం చెప్పేటువంటి దైవజనులకు కూడా మరి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దయచేసి వెనక ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వారందరూ కూడా మరి లెఫ్ట్ సైడ్ కానీ వచ్చి కూర్చుంటే ఆ చివరిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి బాగుంటుందని మేము దయచేసి సవినయంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి బిషపం గారు మరి ప్రభు కుమారి గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడి వినిపించవలసిందిగా కోరుచుంటున్నాను. యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మా హృదయపూర్వక వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో అంతా ప్రపంచమంతా క్రిస్మస్ హడావుడిలో ఉన్నది. మనము కూడా క్రిస్మస్ పండుగ హడావుడి వాతావరణంలో ఉన్నాం. ఇంకా జనులు రావాలి, వస్తూ ఉన్నారు. క్రిస్మస్ హడావుడిలోనే ఉన్నాం. అందుకే ఈ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ నిలబడినటువంటి వారు మీ కొరకు సిద్ధపరిచినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా క్రిస్మస్ సందేశం. మనకంటే వెనుక దేవుని సేవకులు ఉన్నారు, వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. క్లుప్త సందేశాన్ని మనము విందాం. బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త రెండవ అధ్యాయము 1-4 వరకు చదువుతాను. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే క్రింద రిఫరెన్స్ కూడా ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, చదువున్న ఈ లేఖనాన్ని మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని, మీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించున్నట్లుగా మా మనోనేత్రములను బాహ్య నేత్రములను తెరువ చేయమని యేసు నామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 2వ అధ్యాయం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననమును గూర్చి, ఆ తరువాత ఆయన బాలుడిగా ఉన్న దినాలలో జరిగిన కొన్ని సంఘటనలను గూర్చి ఈ 2వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననము అనేది ఏదో అకస్మాత్తుగా జరిగిపోయినటువంటి సంఘటన కాదు. ప్రపంచమంతా ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేశముల వారు మెజారిటీ పీపుల్ ఒక అద్భుతమైనటువంటి పండుగగా క్రిస్మస్ పండుగను జరిపించుకుంటూ ఉన్నారు. అలాగే లోకములో ఉన్నటువంటి వారందరికీ క్రైస్తవేతరులకు కూడా ఇది ఒక గొప్ప పండుగగా వారు కూడా చూస్తున్నారు. ఎందుకంటే వారికి కూడా కొన్ని ఈ పండుగ వల్ల లాభాలు సమకూర్చేటువంటి చేకూర్చబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననము ఇంత అద్భుతమైన రీతిలో ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని దేశాల ప్రజలు ఎందుకు జరిపించుకుంటున్నారో, మనము కొంచెము శరీర సంబంధముగా మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి కోణములో ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారి లోకములో జన్మించటం అనేది ఏదో యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయినటువంటి సంఘటన కాదు. ఆది కాండము 3వ అధ్యాయంలోనే వాగ్దానము చేయబడిన ప్రకారము, ఆది కాండం 3వ అధ్యాయము నుండి ఒక రక్షకుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక విమోచకుడు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి ఆయా ప్రజలు, మరి ముఖ్యముగా యూదా జనాంగానికి చెందినటువంటి వారు ఒక రక్షకుడు ఉద్భవిస్తాడు అని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నటువంటి కాలము అది. ఆ కాలములో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అని. కాలము సంపూర్ణము అని అంటే ఎలా కాలము సంపూర్ణమైనది అనేది మనము చరిత్రలోనికి వెళ్ళి చూస్తే అనేకమైనటువంటి సంగతులు మనకు మన గ్రహింపులోనికి వస్తూ ఉంటుంటాయి. బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే దేవుడు తన కుమారుని పంపడానికి కాలం యొక్క సంపూర్ణతను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమని చెబుతుందంటే 2వ అధ్యాయంలో రాజు అయిన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, వాక్యంలో రాయబడిన మాట యూదయా దేశపు బెత్లెహేములో యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన పిమ్మట. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆ వ్యక్తి పేరేమంటే హేరోదు. అతడు డిజిగ్నేషన్ ఏంటంటే రాజు. రాజు అయినటువంటి హేరోదు ఇస్రాయేలు దేశమును యూదయ ప్రాంతమును పరిపాలిస్తూ ఉన్నటువంటి దినములవి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యూదయ ప్రాంతములో ఇస్రాయేలు జనాంగము ఉన్నారు, యాకోబు సంతతి వారు ఉన్నారు. యాకోబు సంతతి వారు ఉన్నటువంటి ప్రాంతమును, యాకోబు సంతతి వారు నివాసము చేస్తున్నటువంటి ప్రదేశమును హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు అంటే హేరోదు ఎవరు అని మనము చరిత్రలోనికి క్రీస్తు ప్రభు వారిని సరిగ్గా లోకానికి మనము ప్రజెంట్ చేయలేకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున క్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టిన మాట నిజమే, కానీ ఈ రోజున క్రీస్తు మన హృదయాల్లో జన్మించవలసిన ఆవశ్యకత, మన జీవితంలో జన్మించవలసిన ఆవశ్యకత. ఎంతో దూరము ప్రయాణము చేసినటువంటి యొక్క జ్ఞానులు వాళ్ళు వెళ్ళి ప్రభువును చూడగలిగారు. ఈ రోజున ప్రభువును చూడాలి అనే కోరిక ఎంతో మందికి ఉన్నది, కానీ మనము సరిగ్గా చూడలేమే. జ్ఞాపకం చేస్తాను, ఈ జ్ఞానులు ఎక్కడో వచ్చారు, తూర్పు దేశము నుండి.
యూదయా దేశములో ప్రభు పుట్టాడు. నిజానికి ఆ జ్ఞానులు, నిజంగా జ్ఞానులు, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించారు, ఆయన పూజించారు, ఆరాధించారు. వాళ్ళు అనుకోలేదు, ఏమని అనుకోలేదంటే ఈయన మా దేశస్థుడు కాదు కదా. ఈరోజులో ఈ మాట మనం ఎక్కువ వింటున్నాం, దేవుడికి ఒక దేశం ఉండదు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, భూమి ఆకాశములకు రాజు అయి ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ దేవుడే, దేవుడు ఎప్పటికీ దేవుడే. ఇక్కడ నన్ను కూడా అడిగిన ప్రశ్నకు చాలా చోట్ల చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను. ఒక ఆయన అడిగాడు, ఏదో అడిగాడు, యేసు ప్రభు మన దేశానికి చెందినవాడు కాదు కదా. నేను కూడా అడిగాను, ఏమని అడిగానంటే సూర్యుడిది ఏ దేశం, సూర్యుడిది ఏ దేశం. భాగ్యమని ఎంచుకొనక మానవాళిని విమోచించిన నిమిత్తమై 2000 సంవత్సరాల కిందట ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఈ గొప్ప అద్భుతమైనటువంటి పండుగను మనము కూడా ఇక్కడ చేసుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం, మీరు చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా, క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళైనా, ఎంతో కాలం నుండి క్రీస్తుని ఆరాధించేవారైనా, మీరు ఒకవేళ శాస్త్రులు లాంటి బోధకులైనా, లేకపోతే ఉపదేశకులైనా, సువార్థికులైనా, మనము క్రీస్తుని గురించి ఇరిగి ఉండటం మాత్రమే కాదు కానీ క్రీస్తుని గురించి మనం ఏమి ఎరిగి ఉన్నామో దానికి లోబడవలసిన వారమై ఉన్నాం. సత్యమే కావచ్చు కానీ వీళ్ళు లోబడలేదు. చాలామంది ఇలాగే ఉంటుంటారు, అది సత్యమే కావచ్చు, అది నిజమే కావచ్చు, మేము మాత్రం లోబడమయ్యా, మేము లోబడితే మా అధికారాలు పోతాయనో, లేకపోతే మా పీఠాలు పోతాయనో, లేకపోతే మా పదవులు పోతాయనో, లేకపోతే మాకున్నటువంటి ఆధిక్యతలు పోతాయనో. చాలామంది ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సేవకుల్లోనే, దేవుని సేవకుల్లోనే ఎంతో మంది ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. అందుచేత మనము క్రీస్తుని లోకానికి వెల్లడి చేద్దాం, నిజమైన జ్ఞానుల్లాగా ఉందాం, నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం చేద్దాం. అలాంటి ఆరాధన వైపుగా మిమ్మల్ని అందరినీ దేవుడు మలుపు తిప్పాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. జ్ఞానులు వచ్చి ప్రభువును చూశారు, మరి వెళ్ళేటప్పుడు వేరొక మార్గమున తమ దేశానికి వెళ్ళారు. అంటే యేసు క్రీస్తు సెంటర్ పాయింట్ అయితే యేసు దాకా వచ్చేదాకా ఒక దారి, యేసును చూసిన తర్వాత ఇంకొక దారి. అంటే యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేంత వరకు మనుషుల యొక్క జీవితం ఎలాగన్నా ఉండని, ఎన్ని ఉడుదుడుకులన్నా ఉండని, కానీ క్రీస్తును చూసిన తర్వాత ఆ జీవితము ఖచ్చితంగా టర్న్ అయిపోవాలి, ఖచ్చితంగా మారు మనసు పొందాలి. అలా తర్వాత యేసు క్రీస్తు ప్రభువారిని దర్శించిన తర్వాత ఈ క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడు నూతన సృష్టిగా మార్చివేయబడాలి. అందుకే యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు, అందుకే ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు, అందుకే అతను తాను ఆయన తగ్గించుకున్నాడు. అలాంటి అనుభవంలోనికి మిమ్మల్ని దేవుడు తీసుకుని రావాలని దేవుని సేవకునిగా నేను కూడా ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించున గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. రజచంద్రుడు తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో సుబ్రహ్మణ్య గారు ఉన్నారు, మనము ప్రార్థన చేస్తున్నాం.